బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆఫ్ఘన్తో జరిగిన మూడో T20లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. కీలకమైన బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన శతకంతో జట్టును ఆదుకున్నాడు. మరోవైపు రింకు సింగ్ సైతం అర్ధశతకంతో అదరగొట్టాడు. 213 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ జట్టు సైతం 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఇరు జట్ల స్కోరు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది. తొలి సూపర్ ఓవర్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ 16 పరుగులు చేయగా భారత్ సైతం 16 పరుగులే చేసింది. ఫలితంగా సూపర్ ఓవర్లోనూ మ్యాచ్ డ్రా అయింది. దీంతో రెండో సూపర్కు వెళ్లారు. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 11 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ 12 పరుగులు చేయాల్సి ఉండగా 1 పరుగు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. దీంతో రెండో సూపర్ ఓవర్లో భారత్ విజేతగా నిలిచింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆఫ్ఘన్తో జరిగిన మూడో T20లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. కీలకమైన బ్యాటర్ను చేతులెత్తేసిన వేళ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన శతకంతో జట్టును ఆదుకున్నాడు. మరోవైపు రింకు సింగ్ సైతం అర్ధశతకంతో అదరగొట్టాడు. ఇక 213 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ జట్టు సైతం 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఇరు జట్ల స్కోరు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది. తొలి సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ 16 పరుగులు చేయగా భారత్ సైతం 16 పరుగులే చేసింది. ఇక ఫలితంగా సూపర్ ఓవర్లోనూ మ్యాచ్ డ్రా అయింది. దీంతో రెండో సూపర్కు వెళ్లారు. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 11 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ 12 పరుగులు చేయాల్సి ఉండగా 1 పరుగు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. దీంతో రెండో సూపర్ ఓవర్లో భారత్ విజేతగా నిలిచింది.